ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి సో చాలా వరకు మనని ఎంతోమంది వాళ్ళ కమెంట్ రూపకంగా చాలా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది అయితే వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళలో ఎస్పెషలీ డోర్ మ్యాట్ బిజినెస్ మేము మొదలు పెట్టాము కానీ అందులో మేము ఎక్కువగా లాభాలు చూడట్లేము అని అడిగే వాళ్ళు మనని చాలామంది అడుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ బిజినెస్ గ్రోత్ అయ్యేలాగా మీరేం చెప్తారండి డోర్ మ్యాట్ అన్నారు కాబట్టి సిరిగారు చాలా చాలా మంచి బిజినెస్ అనమాట ఇప్పటి వరకు మనం చూసి డోర్ మ్యాట్స్ చూస్తుంటాం కదా ఎంత కొంటాము ఆన్ అండ్ యావరేజ్గా మీరు కొంటే ఎంత కొంటారు డోర్ మ్యాట్ సెవెంటీ అంతే కదా సో వన్ డోర్ మ్యాట్ ఈజ్ టెన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంది ఏంటండి ఒక డోర్ మ్యాట్ ఎస్ అబ్సల్యూట్లీ వింటేనే ఒక షాక్ లాగా ఉంది కదా సర్ప్రైజ్ లాగా ఉంది కానీ తయారు చేసే విధానం చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మనము ఇంత డబ్బు అర్న్ చేయొచ్చు ఎట్సీ వెబ్సైట్ త్రూ అనమాట ఇది తయారు చేసే విధానం కూడా సిరిగారు పెబుల్స్ అంటారు కదా చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఒక రబ్బర్ షీట్ మీద మనము స్టిక్ చేయాలి గమ్తో సో అలా ఒక డోర్ మ్యాట్ లాగా మనము దీనికి క్రియేట్ చేసి డోర్ మ్యాట్స్ తయారు చేసి ఈ వెబ్సైట్లో పెట్టాలి ఎస్పెషలీ ఈ వెబ్సైట్ ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో రెగ్యులర్గా వీళ్ళు నేచర్ కనెక్టెడ్ పీపుల్ అనమాట నేచర్తో తయారైన ఏ వస్తువు కానీ వీళ్ళు ఎంత ఖరీదైనా సరే కొంటారు ఇక్కడంతా లగ్జూరియస్ పీపుల్ ఉంటారు ప్లాట్ఫామ్లో సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు సెల్ అవర్ పెబుల్స్ డోర్ మ్యాట్ అనమాట సో దీనికి తయారు చేసే విధానం కావచ్చు తర్వాత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఖర్చులే ఇక్కడ తర్వాత వచ్చేసి లైసెన్స్ ఇవన్నీ చర్చించుకుందాం సిరిగారు దీనికి పెట్టుబడి ఎంత అని ఆలోచిస్తే మనకు జస్ట్ తయారు చేసేకి థౌజండ్ రూపీస్ బిలోనే సిరి సిరిగారు అంత మటీరియల్ కాస్తూ అంటున్నాను నేను గ్లూ తర్వాత వచ్చేసి ఒక రబ్బర్ షీట్ తర్వాత పెబుల్స్ అంటారు కదా ఈ పెబుల్స్ అంటే రాళ్ళు నది ఉంటుంది కదా నది చొప్పున అక్కడ దొరుకుతుంది సో అక్కడ తీసుకోవచ్చు మనము లేకపోతే డైరెక్ట్ ఇండియన్ మార్ట్ నుంచి కూడా మనము దీన్ని దిగుమతి చేసుకోవచ్చు అన్నమాట సో ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ వెరీ హై రేట్కి మనము అమ్ముతున్నాము వెరీ హై ప్రాఫిట్ వీ విల్ గెట్ ఫ్రమ్ దిస్ బిజినెస్ అనమాట డోర్ మ్యాటే కదా ఇంతనా అంటే ఒక్కసారి గూగుల్ చేసి ఎట్సీ అనే వెబ్సైట్ చూడండి అందులో ఎంత ఖరీదు అయినవి ఉన్నాయో ఒకసారి గమనించండి అసలు ఇది ఎందుకు ఇంత ఖరీదగా తీసుకుంటున్నారు అని ఆలోచిద్దాం సిరిగారు ఇదే ఒక ఆంటర్ప్రెన్యూర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలన్నమాట అంటే ప్రపంచంలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఇంకా ప్రజెంట్ మార్కెట్లో ఏం ట్రెండ్ నరుస్తుంది అది గమనించాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేచర్ రిలేటెడ్ తర్వాత వచ్చేసి హెల్త్ రిలేటెడ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు జనాలు ఇది కూడా ఏ వెబ్సైట్లో మనం పెడితే బాగుంటుంది అంటే ఇట్సీ అనే వెబ్సైట్ అది చాలా చాలా మంచిదండి ఇది ఇంటర్నేషనల్ వైడ్ కదా మరి కొరియర్ అవన్నీ ఎలాగా అంటే మీకు తెలియని ఒక్క సీక్రెట్ చెప్తాను పోస్ట్ ఆఫీస్ త్రూ కూడా మనము ఇంటర్నేషనల్ కొరియర్గా యూస్ చేసుకోవచ్చు సో ఏ వెబ్సైట్స్ ఏమో అంత అవసరం లేదని ఎస్ లైసెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ లైసెన్సెస్ తర్వాత వచ్చేసి మీకు జిఎస్టీ కావచ్చు ట్రేడ్ లైసెన్సెస్ కావచ్చు ఇంకా ఇతరితర లైసెన్సెస్తో పాటు మీరు తయారు చేసే ఏదైతే వస్తువు ఉందో పెబల్స్ మ్యాట్ ఉందో మీకు జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ కాస్ట్ పడుతుంది లైసెన్సెస్కి ఇంటర్నేషనల్ వైడ్గా కొరియర్కి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ తీసేస్తే మీకు మిగిలే డబ్బు సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ ఈచ్ డోర్ మ్యాట్ ఎస్ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గెయిన్ అనమాట ఎందుకంటే కోపెక్స్ ఓపెక్స్ అని ఉంటుంది సిరిగారు కోపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ సో ఓపెక్స్ అంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ దీనికి ఓపెక్స్ మనకు చాలా తక్కువ పడుతుంది ఓపెక్స్ అనేది మన రెగ్యులారిటీ మీద ఉంటుంది అనమాట మటీరియల్ కాస్ట్ కావచ్చు ఇంకా గ్లూ మషీన్ ఇవన్నీ మనకు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉన్నాయి అక్కడి నుంచి మనము దిగుమతి చేసుకొని హాయిగా హ్యాపీగా ఇంటిని వద్దే ఉండి ఇది తయారు చేసి ఆ వెబ్సైట్కి మనము టైప్ అవ్వి అక్కడి నుంచి మనము సరఫరా చేయొచ్చు హ్యాపీగా మంచిగా డబ్బులు అర్న్ చేయొచ్చు సిరిగారు ఎవరి అయినా ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే సో నేచర్ నేచర్ ఎందుకు ఇంపార్టెంట్ అక్కడ ఎందుకు ఆ వెబ్సైట్లో ఉన్న కస్టమర్స్ ఎందుకు అంత అంటే స్నానం చేసిన తర్వాత ఒకరికి ఒక ఐడియా ఒక బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ ఐడియాస్ అంటే ఇట్లే ఉంటాయన్నమాట వాళ్ళు ఆ ఊర్లో ఏం చేస్తారంటే విదేశాల్లో చాలామంది స్నానం చేసిన తర్వాత నేచర్కి కనెక్ట్ అవ్వేకి ట్రై చేస్తారు సో అక్కడ ఎక్కడైనా సరే బాత్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ పెబుల్స్ లాగా రాళ్ళు లాగా వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు ఆల్రెడీ అలా గమనించి ఈ ఐడియా పుట్టుకొచ్చింది ఒక ఆంటర్ప్రెన్యూర్కి సో ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఇప్పుడు జస్ట్ చిన్న మొత్తంలో రాళ్ళు దేనికి అనుకుంటాం కదా జస్ట్ షోపీస్లో యూజ్ చేస్తుంటాము ఆ పెబుల్స్ కలెక్ట్ చేసుకొని ఒక మంచి డోర్ మ్యాట్లా వీళ్ళు క్రియేట్ చేసి దీనికి అంటే ఒక గ్లూ ఉంటుంది గ్లూ మషిన్తో పాటు ఇవన్నీ మనము చేయగలుగుతాము ఎవరైనా చేయొచ్చండి ఇది ఈజీ ప్రాసెస్ అండ్ రబ్బర్ షీట్ అనేది కూడా మనకు ఇండియన్ మార్ట్లో దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచే మనం దిగుమతి చేసుకునే అంత మెటీరియల్ ఇంట్లోనే క్రియేట్ చేసి లైసెన్సెస్ తీసుకుంటే ఇది హ్యాపీగా హాయిగా ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఐడియా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే నేచర్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వీళ్ళు అందరూ అక్కడ కొంటున్నారు అండ్ మన ఇండియాలో ఎవరు కొంటారండి అంత డబ్బులు అసలు పెడతారా అని ఆలోచిస్తున్నారా అందుకే వెబ్సైట్ ఇట్సీ వెబ్సైట్స్ మాటి మాటికి చెప్తున్నాను ఇలాంటి వెబ్సైట్స్ ఎక్కడున్నాయి సో మనం చేసి ఏదైతే అమ్ముతున్నామో ఎక్కడ ఖరీదు అయిన వెబ్సైట్స్ ఉన్నాయో అక్కడ అమ్ అమ్మాలి ఇవన్నీ ఒక్కసారి రీసెర్చ్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో మన బిజినెస్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్ళచ్చు సిరిగారు ఎవరైనా ఎక్కడైనా సో దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా చాలా తక్కువ తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అంత కాదు ఇది అంత పని కూడా కాదు అంటే ఏదో డిజైన్ మేకవర్ చేసి అలా చేయాల్సిన అవసరమే లేదు ఈజీగా ఎవరైనా ఇమేజ్ని చూస్తే మేమే చేసేయచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్గా ఇది చేసుకొని హాయిగా హ్యాపీగా మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు సిరిగారు అక్కడ సో ఇలా ఎవరైనా ఈ వ్యాపారం మొదలు పెడుతున్న వాళ్ళు మీరు చెప్పిన ఆ వెబ్సైట్లో కనుక పెడితే అందులో వాళ్ళు మార్కెటింగ్ పరంగా అలా కూడా చేసుకునే ఆప్షన్ ఉందంటారు ఎస్ గారు మార్కెటింగ్ చాలా చాలా అవసరం అండి ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాను మన దగ్గర కూడా సాయి రమేష్ సార్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు గెట్ ద డిజిటల్ నాలెడ్జ్ ఎస్ చాలా మంచిగా చెప్తారు సో డిజిటలైజ్డ్గా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన బిజినెస్కి ఒక గ్రోత్ అనేది మంచి ప్రాఫిట్స్ అనేది చూడగలుగుతాం అది కూడా సర్టన్ ఏరియాస్ ఉంటాయన్నమాట పర్టికులర్గా ఇప్పుడు ఇది చూడండి ఒక చిన్న డోర్ మ్యాట్ అండి ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా రూరల్ ఏరియాలో కూడా అది చేసేయచ్చు తయారు చేసేయచ్చు కానీ దీనికి అమ్మాల్సింది ఎక్కడ ఎక్కడ మనకు టార్గెటెడ్ కస్టమర్స్ దొరుకుతారు ఎక్కడ మంచి ప్రాఫిట్స్ వస్తుంది తర్వాత దేని త్రూ మనం వెళ్ళొచ్చు అనే వాటికే మెంటర్స్ అనేది ఉంటారండి వాళ్ళని మీరు మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది అలా మీ బిజినెస్ మంచిగా హ్యాపీగా హాయిగా ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా బిజినెస్లో గ్రోత్ పరంగా మార్కెటింగ్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఏ రకంగా డెఫినెట్లీ సరిగారు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే టీమ్ విల్ డెఫినెట్లీ గైడ్ దేమండి చాలామంది డిజిటల్ వైజ్గా కావచ్చు తర్వాత మార్కెట్ ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ చూస్తుంటారు అంటే ఫేస్బుక్ ఇంకా మనకు ఇన్స్టా తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉంటాయి బట్ టార్గెటింగ్ కస్టమర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా సుమన్ టీవీకి కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే టీమ్ విల్ డెఫినెట్లీ గైడ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు